వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ సమాజంలో ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి, ఎక్కడికి వెళ్ళినా పేర్లు ఒత్తిడి అనే పేరు బాగా వినపడుతుంది. ఏంటి ప్రాబ్లం అంటే స్ట్రెస్ లేదా డిప్రెషన్, ఇవే పేర్లు మనకి వినిపిస్తున్నాయి. అసలు వీటిని మనం ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చేయాలి? ఏది చేసినా సరే, ఈవెన్ వాక్ చేసినా సరే వయా మీడియాగా తీసుకోండి. స్పీడ్ తీసుకోవద్దు. బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు స్లోగా వాక్ చేయండి, స్లోగా చేయండి, కంటిన్యూస్గా చేయండి. ఇది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, ఓ వేగంగా చేయొద్దు, చాంపలు గారు ఎలాగా చేయొద్దు, స్లోగానే చేయండి. ఏది చేసినా సరే స్లోగానే చేయండి. నెక్స్ట్, వీళ్ళకి మెడిసిన్ అని చెప్పాలి. నిజంగా వీళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్ అని చెప్పాలి. ఏంటి అంటే, మీకు నాడీ శుద్ధి ప్రాణాయామం అని చెప్పేసి మనకి ఈ అష్ట ప్రాణాయామాస్లో ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది ఉంది. అది మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు టెక్నిక్ అది ఎలా చేయాలి అంటే, వెన్ను నిటారుగా ఉంచాలి, గడ్డం సమానంగా ఉంచాలి, మెడ స్ట్రైట్గా ఉంచాలి, నెక్ స్ట్రైట్, చిన్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్ జెంటిల్లీ, చాలా మృదువుగా సరళంగా కళ్ళు మూసుకోండి. ఆ తర్వాత ఎడమ చెయ్య ఇది ఈ విధంగా చిన్ ముద్దకు అప్లై చేయండి. ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, నెక్స్ట్ థంబ్ ఫింగర్, ఈ రెండు టిప్స్ జాయిన్ చేయండి. ఈ మూడు ఫింగర్స్ ఉన్నాయి కదా, మూడు ఫింగర్స్ దగ్గరికి కలపండి. కలిపిన తర్వాత ఈ ప్లేస్ మణికట్టు దగ్గర నీ దగ్గర పెట్టండి, అంటే రెస్ట్ అయిన తర్వాత. ఇది నాసిక ముద్ర. నాసిక ముద్ర, రైట్ నోస్ట్రల్ని స్లోగా క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఫస్ట్ బ్లో అవుట్ యువర్ ఎయిర్ అవుట్ సైడ్, బ్లో అవుట్ ద ఎయిర్ అవుట్ సైడ్. నేను శబ్దం వచ్చేలాగా చేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కదా. మళ్ళీ ఇన్హేల్ అయిన తర్వాత క్లోజ్ ద లెఫ్ట్ నోస్ట్రల్, ఓపెన్ ద రైట్ నోస్ట్రల్. మళ్ళీ ఇన్హేల్ టు ద సేమ్ రైట్ నోస్ట్రల్. మళ్ళీ క్లోజ్ ద రైట్ నోస్ట్రల్, ఓపెన్ ద లెఫ్ట్. లెఫ్ట్ కంప్లీట్గా తీసుకోండి, రైట్ స్లోగా విడిచిపెట్టండి. రైట్ కంప్లీట్గా స్లోగా తీసుకోండి, లెఫ్ట్ కంప్లీట్గా విడిచిపెట్టండి. అలాగ ఒకటి, ఇలా మీరు గంటలు గంటలు చేయొచ్చు. కానీ కనీసం ఒక్క 15 మినిట్స్ అయినా చేయండి. ఇది స్లోగా ధ్యానంలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్, శబ్దం రాకూడదు. నేను ఇక్కడ మీకోసం శబ్దం చేశాను. నేను శ్వాసను వదులుతున్నాను, శ్వాసను తీసుకున్నాను, శబ్దం చేశాను. శబ్దం కనుక వచ్చింది అంటే తప్పే, అంటే మీరు వేగంగా ఉన్నట్టే లెక్క. నెక్స్ట్ బ్లాక్స్, నోస్ బ్లాక్ అయినప్పుడు కూడా సౌండ్ వస్తుంది. అయినా సరే కొంచెం సమదాయించుకొని స్లోగా చేయడానికి ట్రై చేయండి. స్లోగానే చేయాలి ఈ ప్రాణాయామం. దీనివల్ల మీకు ఆయుష్ అద్భుతమైనటువంటి వృద్ధి జరుగుతుంది, మీ యొక్క లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది, మీ పేషెన్సీ అద్భుతంగా ఉంటుంది, మీ ముఖ వచ్చస్సు పెరుగుతుంది, వాక్ శుద్ధి వస్తుంది. ఇది ప్రాణాయామంలో చాలా గొప్ప ప్రాణాయామం. చాలా పేర్లు ఉన్నాయి దీనికి, ఎక్కువ పేర్లు ఉన్నాయి దీనికి. నాడీ శోధన అని, నాడీ శుద్ధి అని, అనులోమ విలోమ అని చెప్పి ఇంకా చాలా చాలా పేర్లు వినపడతానే ఉంటాయి మార్కెట్లో. ఇది చాలా 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 ఈజీ, చాలా సరళం. కాకపోతే మన మనసు విపరీతంగా పరుగులు తీయడం వల్ల ఇలాంటివి చేయడం మనకు కష్టం. ఎందుకంటే కరెక్ట్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసేసరికి వి ఫీల్ బోర్, వి గెట్ బోర్. సో దట్ ఇది మనం స్లోగా అలవాటు చేసుకోండి. ఫస్ట్ మీరు ఒక 3 మినిట్స్ చేశారనుకోండి, తర్వాత స్లోగా 4-5 మినిట్స్ అట్లా స్లోగా చేయండి. దీంట్లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే, భోజనం చేసిన తర్వాత చేయొచ్చు, భోజనం చేయకముందు చేయొచ్చు. నెక్స్ట్ దీనికి వేళపాల అంటూ లేదు, ఈ టైం చేయాలి ఆ టైం చేయకూడదు అనేటువంటిది లేదు. మీరు జర్నీస్లో ఉన్నారు, సపోజ్ ఏ ఫ్లైట్లో లేదా సంథింగ్, ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు సీట్లో కూర్చున్నప్పుడు హాయిగా లాస్ట్లో కూర్చొని యూ కెన్ డూ దిస్ ప్రాణాయామం. ఒకటి మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి, శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చాలా స్లోగా నిదానంగా వెళ్ళాలి, కుదుపులుగా వెళ్ళకూడదు. పూర్తిగా మీరు బ్రీత్ని తీసుకోవాలి, పూర్తిగా తీసుకోవాలి. ఇంకా పూర్తి అయిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు క్లోజ్ చేసి ఆపోజిట్ నోజల్ నుంచి వదలండి. కంప్లీట్గా వదిలేసాను, ఇంకా నా దగ్గర లేదు, శ్వాస లోపల లేదు అని మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత
మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ అదే ముక్కు రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఆపోజిట్ నోజిల్ నుంచి స్లోగా వెళ్ళండి. లెఫ్ట్ నుంచే స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ నుంచే కంక్లూడ్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇది ఇట్లా మీరు రెగ్యులర్గా మీరు చేశారనుకోండి, డెఫినెట్గా బీపీ అనేది కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. 3 to 5 minutes అనేది మినిమమ్, అది వెరీ మినిమమ్. మీరు కనుక మీరు ఒక అరగంట గంట మీరు ఇదే ప్రాణాయామం మ్యూజిక్ లైట్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని చక్కగా మీరు రెగ్యులర్గా చేశారు, అట్ ద సేమ్ టైం మీరు ఇంట్లో చేస్తున్నారంటే కిటికీ తలుపులన్నీ ఓపెన్ చేసుకోండి, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ బయట చేస్తే చాలా 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 మంచిది, తులసి మొక్కలు ఇవన్నీ పెట్టుకొని కూడా చేయొచ్చు, కొంతమంది చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి లిమిటేషన్స్ లేవండి, ఒక 5 నిమిషాలు చేయాలి 10 నిమిషాలు చేయాలి అనేం లేదు. మీకు టైం ఉంది, అసలు ఏ పని లేదు, దెన్ జస్ట్ ఒక 1 hour చేయండి, 2 hours చేయండి, 3 hours చేయండి. ఫస్ట్ ప్రయారిటీ శ్వాసకే. మీరు ఆ శ్వాసను ఏం చేస్తున్నారు, కంప్లీట్గా లోపల తీసుకున్నారు, కంప్లీట్గా బయటకు వదులుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, లోపల ఉండేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా చాలా శుభ్రంగా బయటకు వచ్చేస్తున్నాయి. సో బయట ఉండేటువంటి శక్తిని అంతా కూడా మీరు లోపల తీసుకున్నారు. అంటే ఏ శక్తిని, విశ్వ ప్రాణ శక్తిని మీరు లోపల తీసుకున్నారు. స్లోగా మీకు ఎవరు నేర్పక్కర్లేదండి, ఆటోమేటిక్గా ధ్యానం అంటే ఏంటో మీకే తెలిసిపోతుంది. ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే కరెక్ట్. ఇది యోగా ఎక్సర్సైజెస్ ఏదైనా సరే బీ ప్రాక్టికల్. మీరు అక్కడికి ఈత నేర్చుకోవడం రావాలి అంటే మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాల్సిందే. సో దట్ ఏంటంటే ప్రాక్టికల్గానే ఉండండి, రెగ్యులర్గా ఎక్కువ టైం చేయడానికి ట్రై చేయండి. ఇది నేను అంటాం కాదు కానీ మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎఫెక్టివ్, ఎంత ఎఫెక్టివ్ అంటే అంత ఎఫెక్టివ్. ఏం చేస్తున్నారు మీరు, జస్ట్ యు ఆర్ టేకింగ్ వెరీ డీప్ బ్రెత్స్, లంగ్స్ కంప్లీట్గా మీరు శ్వాసను పూర్తిగా తీసుకుంటున్నారు, అలాగే పూర్తిగా విడిచిపెడుతున్నారు. లంగ్స్ కనుక హెల్దీ అయ్యి అంటే కంప్లీట్ అన్ని ఆర్గన్స్ కరెక్ట్గా పనిచేస్తాయి, నో డౌట్. హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పనిచేస్తాయి, లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.